ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో టీటీడీఓ సమీక్షా సమావేశం, టీటీడీ గోశాలల నిర్వహణపై అధికారులతో చర్చ. తిరుచానూరు క్షేత్రంలో టీటీడీ జేఈఓ పరిశీలనలు, మాస్టర్ ప్లాన్ లో భాగంగా అభివృద్ది పనులపై అధికారులతో చర్చ. గోవిందరాజస్వామి ఆలయంలో ఆడిస్వాతి ఉత్సవం, తిరుచుపై ఉభయ దివేరుల సమేత స్వామివారి దర్శనం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో రేపటి నుంచి జ్యేష్ఠ అభిషేకోత్సవాలు. స్మరణ తిరుమంజనం, తిరుచి సేవలు అనుగ్రహించనున్న స్వామి అమ్మవార్లు. మహాసంప్రోక్షణ రోజులలోనూ పరిమిత సంఖ్యలో శ్రీవారి దర్శన భాగ్యం. శ్రీవారి దర్శన విధి విధానాల రూపకల్పనకు సలహాలివ్వమని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. టీటీడీ ఆధ్వర్యంలోని గోశాలల నిర్వహణపై ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జేఈఓ పోల భాస్కర్ తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో తిరుపతితో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న గోశాలలో జరుగుతున్న అభివృద్ది పనులపై ఈవో చర్చించారు. అలాగే టీటీడీ ఆలయాల్లో చేపట్టిన అభివృద్ది పనులను సకాలంలో పూర్తి చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఈవో ఆదేశించారు. శ్రీహరి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువు తీరిన తిరుచానూరు క్షేత్రాన్ని మరింత అభివృద్ది చేసే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం సన్నద్దమైంది. ఈ నేపథ్యంలో టీటీడీ తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ పద్మావతి అమ్మవారి ఆలయ పరిసరాలను పరిశీలించారు. మాస్టర్ ప్లాన్ లో భాగంగా అభివృద్ది చేసేందుకు ఏ నిర్మాణాలు చేపట్టాలని ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. తిరుచానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద రోడ్డు నిర్మించడానికి ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. తిరుపతి సమీపంలోని అప్పలాయగుంటలో ఈ నెల 28న పుష్పయాగ మహోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ పోల భాస్కర్ పుష్పయాగ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఆధ్యాత్మిక రాజధానిగా విరాజిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆడిస్వాతి మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి తిరుచి సేవ ఆస్థానాన్ని వేద పండితులు వేడుకగా నిర్వహించారు. ముందుగా ఉభయ దేవేరుల సమేత స్వామివారిని సుందరంగా అలంకరించి తిరుచిపై కొల్లు తీర్చి ఆలయ మాడవీధులు ఊరేగించారు. అడుగడుగున స్వామివారికి భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. తిరుచి సేవ అనంతరం ఆలయ ఆవరణలోని అహోబిల మఠంలో శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామివారిని వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. కడప జిల్లా నందలూరులో కొలువైన శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చోళరాజుల కాలంలో నిర్మించిన ఈ ఆలయంలో కొలువైన సౌమ్యనాథ స్వామిని పదకవితా పితామహుడైన అన్నమయ్య పూజించినట్లు ప్రతీతి. ఈ నేపథ్యంలో ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి యాలి వాహన సేవ జరిగింది. సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వామివారిని యాలి వాహనంపై ఆశీనులు చేసి పురవీధులు ఊరేగించారు. ఉత్సవాల సందర్భంగా రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆలయం కాంతులీనింది. తిరుపతి కోదండ రామాలయంలో శనివారం తిరుచి సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ప్రతి శనివారం తిరుచి సేవ నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా సీతాలక్ష్మణ సమేత కోదండరామ స్వామివారిని శోభాయమానంగా అలంకరించి తిరుచుపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులు ఊరేగించారు. భక్తులు రామయ్య తండ్రిని దర్శించి పరవశులయ్యారు. కడప మోచంపేటలోని అహోబిల మఠం విశేష అలంకారంలో అనుగ్రహించిన లక్ష్మీ నృసింహుని దర్శించుకున్న భక్తుల ఆధ్యాత్మిక తన్మయత్వంతో పులకించింది. లక్ష్మీ నృసింహుని జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా కలస ప్రతిష్ట, కలస పూజ చేసి హోమగుండాన్ని ఏర్పాటు చేసి సుదర్శన హోమం, ధన్వంతరి హోమం, హయగ్రీవ హోమం, నృసింహ హోమాలను అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నవ కలశాల్లోని పవిత్ర ద్రవ్యాలతో స్వామివారికి మనోహరంగా అభిషేకం చేశారు. తులసి మాలను అలంకరించి పవిత్ర జలాలతో స్వామివారికి స్నపన తిరుమంజనం జరిపారు. సుగంధ పుష్పాలు, ఆభరణాలతో విశేషంగా స్వామివారిని అలంకరించి నివేదనలు, హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారి దివ్యానుగ్రహంతో పరవశులయ్యారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుంచి 24 వరకు జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తుల సహజత్వాన్ని సంరక్షించడానికి నిర్వహించే ఉత్సవాలే జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భాసిల్లుతున్న ఈ ఆలయంలో 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 22న స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు కవచాదివాసం, 23న కవచ ప్రతిష్ట, 24న కవచ సమర్పణ కార్యక్రమాలను ఆగముక్తంగా నిర్వహిస్తారు. ఉత్సవాల సందర్భంగా ఆలయంలోని యాగశాలలో కలశ ప్రతిష్ట, కలశ పూజ, పుణ్యహవాచనం, అగ్ని ప్రతిష్ట తదితర వైదిక క్రతువులు నిర్వహిస్తారు. అలాగే ప్రతిరోజు 10 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామికి స్నపన తిరుమంజనం, ప్రతిరోజు సాయంత్రం స్వామి అమ్మవార్ల తిరువిధి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆగస్టు 11 నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో జరగనున్న అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో భక్తులకు ఎంతవరకు శ్రీవారి దర్శనం కల్పించగలమనే విషయమై తిరుమల తిరుపతి దేవస్థానములు ఈ నెల 24వ తేదీన తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే ఈ తుది నిర్ణయం తీసుకోవడానికి వీలుగా భక్తుల నుంచి టీటీడీ సలహాలు కోరుతోంది. పుష్కరానికోసారి వచ్చే పండుగ మహాసంప్రోక్షణ. ఆగస్టు 11న తిరుమలలో మహాసంప్రోక్షణకు అంకురార్పణ. ఆగస్టు 12 నుంచి యాగశాల కార్యక్రమాలు ప్రారంభం. వైదిక కార్యక్రమాలకే అధిక సమయం, శ్రీవారి దర్శన భాగ్యానికి స్వల్ప సమయం. భక్తులకు తిరుమలేశుని దర్శన భాగ్యం కల్పించడంపై టీటీడీ కసరత్తు. భక్తుల నుంచి అభిప్రాయాలు కోరుతున్న టీటీడీ తిరుమలేశునికి పుష్కరానికోసారి నిర్వహించే మహాసంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులను పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతించగలమని టీటీడీ ప్రకటించింది. ఇందులో భాగంగా మహాసంప్రోక్షణకు అంకురార్పణ జరిగే రోజు నుంచి ఆ క్రతువు ముగిసే వరకు ఏ రోజు ఎంతెంత సమయం మిగిలి ఉందనే విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రకటించింది. ఓం నమో వెంకటేశాయ. శనివారం 11వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు టైం ఉంటుంది. 11 గంటల నుంచి 5 గంటలు సాయంత్రం వరకు టైం ఉంటుంది. నైటు 10:30 నుంచి 11:30, అంటే మొత్తం కలిపి 9 గంటల సేపు 11వ తేదీ, అంటే అది అంకురార్పణ నాడు 12వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు, రాత్రి 10:30 నుంచి 11:30 గంటలు, అది 3 గంటల మధ్యాహ్నం, 1 గంట నైట్. అంటే ఇవన్నీ నేను ఇప్పుడు మీకు డీటెయిల్స్ ఇస్తున్నాను, కాకపోతే దాంట్లో మళ్ళీ మనం అర్థం చేసుకుంటున్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ రిలీజియస్ సెరిమనీస్ జరుగుతూ ఉంటాయి. జరుగుతున్నప్పుడు కొంత ఆ రిలీజియస్ సెరిమనీలో సపోజింగ్ టైం ఎక్కువ పట్టింది అనుకోండి, మనం దాన్ని బట్టి ఇది అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం రిలీజియస్ సెరిమనీలో ఇంటర్ఫేర్ చేయలేం. అది ఒకవేళ 1 గంట ఆలస్యమైనా, ఎక్కువ సమయం తీసుకున్నా, 1/2 గంట తీసుకున్నా, దాన్ని బట్టి మనం ఇక్కడ నెంబర్ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా సోమవారం అదే సేమ్ 13వ తేదీ 2 నుంచి 5 గంటల మధ్యాహ్నం, సాయంత్రం 10:30 నుంచి 11:30, అది 4 గంటలు. మంగళవారానికి వచ్చేసరికి ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు, నైట్ అదే 10:30 నుంచి 11:30. బుధవారం అయితే దాంట్లో మళ్ళీ కొంత మార్పు ఉంటుంది, 10 నుంచి 2, నైట్ 10:30 నుంచి 11:30. లక్ష్మీవారం చూసుకున్నట్లయితే టోటల్ 4 గంటలు, సాయంత్రం ఏమో 4 నుంచి 6 గంటలు, నైట్ ఏమో 9 నుంచి 11 గంటలు. రోజువారీగా 4 గంటలు కొన్ని రోజులు, 6 గంటలు కొన్ని రోజులు, 3 గంటలు కొన్ని రోజులు, ఏ విధంగా అయితే మనకి టైం ఉందో ఆ విధంగా టైం ప్రకారం దర్శనం చేయించేటువంటి పాసిబిలిటీ, ఇంప్లిమెంటేషన్ మెకానిజం మీద వారు తన అభిప్రాయాలు వ్యక్తం చేసుకున్నట్లయితే 24th మేము వస్తున్నటువంటి అభిప్రాయాలు అన్నీ కూడా ఆలోచించుకొని దాని మీద ఒక ఫైనల్ మొడాలిటీ మెకానిజం అనేది ప్రకటించేంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియపరచేస్తున్నాం. ఇలా గంటల సమయం మాత్రమే ఖాళీగా ఉండటంతో భక్తులకు శ్రీవారి దర్శనం ఎలా కల్పించాలనే విషయమై భక్తులను టీటీడీ సూచనలు సలహాలు కోరుతోంది. భక్తులు తమ సూచనలు సలహాలు అందించడానికి వీలుగా ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలను ప్రకటించింది. ఈ మేరకు భక్తులు టీటీడీ కాల్ సెంటర్ 0877-22-33-33-33-22-777-77 వాట్సాప్ నంబర్ 9399-99-99-99, టోల్ ఫ్రీ నంబర్ 1800-425-41-41-1800-425-33-33-33 నంబర్లకు తమ సూచనలు సలహాలను అందించవచ్చు.
లేదా helpdesk@tirumala.org, svbcfeedback@tirumala.org మెయిల్ ద్వారాను సలహాలు అందించవచ్చు. భక్తులు తమ సూచనలు సలహాలను ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నంలోగా అందించాలని టీటీడీ కోరుతోంది. భక్తులు ఈ క్రతువులో పాలుపంచుకుని తమ అమూల్యమైన సూచనలు సలహాలు అందించడం ద్వారా మహాసంప్రోక్షణ రోజుల్లో శ్రీవారి దర్శనం సులభంగా పొందేందుకు వీలవుతుందని టీటీడీ భావిస్తోంది. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్యధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్తో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. దాసభక్తుడు శ్రీ ఆంజనేయుడు, భక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఆంజనేయసుతుడికి తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆంజనేయస్వామి ఆలయాల్లో భక్తులు నీరాజనాలు సమర్పించారు. ఆషాఢమాసం శనివారం సందర్భంగా రామబంటును సేవించే భక్తులతో ఆలయాలు కళకళలాడాయి. ఆ విశేషాలు మీకోసం. విశాఖ పాత డైరీ ఫారం సమీపంలో నిలవైన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో విశేష అర్చనలు జరిగాయి. తమలపాకులు సింధూర అర్చనలు జరిపి హారతులిచ్చారు. భక్తులు జై హనుమాన్ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. వరంగల్ గోవిందాద్రి కొండపై స్వయంభూగా నిలవైన శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో అభయాంజనేయ స్వామివారు శాఖ శోభితంగా దర్శనమిచ్చారు. చూడ చక్కటి గోవిందాద్రిపై విశేషంగా అనుగ్రహిస్తున్న ఆంజనేయ స్వామివారికి నిత్య పూజలు నిర్వహించాక తమలపాకుల అర్చన చేశారు. ఆపై సింధూర పూజలు జరిపి వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. భక్తులు ఆంజనేయసుతుని దర్శించి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి దోష పరిహారార్థం పూజలు జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతున్న కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. ఆలయ పరిసరాలు రామబంటు దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో కలకలలాడాయి. ఆలయ ఆవరణలోని కోనేటిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పవనస్తుతుడి దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు. కరీంనగర్ జిల్లా భగత్ నగర్ కాలనీలోని అంజనాద్రి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు విశేషంగా కొనసాగుతున్నాయి. పురాతనమైన అంజనాద్రి ఆలయంలో స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని తరించారు. సింధూరార్చనను వీక్షించి పరవశులయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాత పాలమూరులో నిలవైన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో అభిషేకం జరిగింది. సంజీవ పర్వతధారిగా అనుగ్రహిస్తున్న స్వామివారిని సేవించి భక్తులు తన్మయత్వం చెందారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ లక్ష్మీ మద్దిలేటి నృసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాలు విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం శోభాయమానంగా స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం వేలూరు గ్రామంలోని శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో స్నపన తిరుమంజనం జరిగింది. ముందుగా ఆలయ ఆవరణలో లోక కళ్యాణార్థం సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ నృసింహస్వామి శాంతి హోమాన్ని నిర్వహించారు. ఆపై మూలమూర్తులకు అభిషేకం చేశారు. ఉత్సవమూర్తులను తులసికోట వద్ద ఏర్పాటు చేసిన స్నానపీఠంపై కొలువు తీర్చి పంచామృతాలు విశేష ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. సుదర్శన లక్ష్మీ నారసింహ నవగ్రహ వాస్తు హోమాలు జరిపి పూర్ణాహుతి సమర్పించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు కేశవస్వామిపేటలోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. చిత్తా నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కళ్యాణోత్సవం భక్తులకు పర్వసాన్ని అందించింది. సుందరంగా అలంకరించిన ఉత్సవమూర్తులను చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై వెంచిపు చేసి పలు వైదిక క్రతువులు నిర్వహించాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పప్పు బజార్లో ఉన్న శ్రీ సీతారామస్వామి ఆలయంలో వార్షిక కళ్యాణోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామచంద్రమూర్తి గరుడోత్సవం జరిగింది. చూడచక్కగా అలంకరించిన గరుడ వాహనంపై శోభాయమానంగా తీర్చిదిద్దిన రామచంద్రుని కొలువు తీర్చి హారతులిచ్చారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని వివిధ ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో కాంతులీనాయి. ఆషాఢమాసం శనివారం సందర్భంగా పలు ఆలయాల్లో నిర్వహించిన విశేష పూజలు భక్తులను తన్మయులను చేశాయి. ఆ విశేషాలు మీకోసం. నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక నందనవనంలా గోచరించింది. అమ్మలగన్న అమ్మ శ్రీ రాజరాజేశ్వరీదేవికి విశేషంగా నిర్వహిస్తున్న శాకంబరి ఉత్సవాలు భక్తులను ముగ్ధులను చేశాయి. సుమారు 4 టన్నుల కూరగాయలు, ఫలాలతో ఆలయ ఆవరణాన్ని శాఖ శోభితంగా తీర్చిదిద్దారు. ఆలయం ముందు భూటాన్ దేశంలోని వజ్ర వారాహి అమ్మవారి ప్రతిరూపాన్ని కాయగూరలు, ఫలాలతో అలంకరించారు. శాకంబరిగా కొలువుదీరిన రాజరాజేశ్వరీదేవిని దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. ఇక నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీకృష్ణ ధర్మరాజుల స్వామి దేవాలయంలో అమ్మవారికి సామూహిక కుంకుమార్చన జరిగింది. రత్నాలు పొదిగిన ఆభరణాలు, తులసి మాలలు, పుష్పాలతో అలంకరించిన ద్రౌపది అమ్మవారిని ఆలయ ఆవరణలో వేంచేపు చేశారు. సువాసినులు అమ్మవారి ముందు ఆసీనుడై సహస్రనామాలను పారాయణం చేస్తూ కుంకుమార్చన జరుపుకుని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే జిల్లాలోని కలువాయిలో నెలవైన రుక్మిణీ సమేత పాండురంగస్వామి 18వ వార్షిక మహోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ రుక్మిణీదేవి శాకంబరిగా భక్తులను కటాక్షించారు. కూరగాయలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన అమ్మవారికి ధూపదీప నివేదనలు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని బాపూజీ వాణిజ్య సముదాయ ప్రాంగణంలో నిలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్నపన తిరుమంజనం జరిగింది. ఆషాఢమాసం శనివారం సందర్భంగా స్వామివారికి విశేష పరిమళ ద్రవ్యాలతో వేద మంత్రాల నడుమ అభిషేకం చేశారు. ఆపై తులసిమాల, చందనం సమర్పించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి గోవిందనామ స్మరణలతో పులకించారు. పొలుచి మత్స్యమైన నాటి పొలసుఖం పులువాయ సంసుల పన్నీట మజ్జన మార్పరే అంచ కూర్మ వరాహములై నటి సొగటు దీరా అంచ కూర్మ వరాహములై నటి సొగటు దీరా. శ్రీకాళహస్తి పట్టణంలోని ద్రౌపది సమేత ధర్మరాజు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అర్జున తపస్సు ఘట్టాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ అర్జున తపస్సును చూసి అర్జునుడు వేసే నిమ్మకాయలను తీసుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేశారు. సంతానం లేని వారికి ఇక్కడ తీర్థం సేవిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. తూర్పుగోదావరి జిల్లా మాండవ్య మహర్షి తపోస్థలి మండపేటలో రథం గుడి వద్ద నిలవైన శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి ఆలయంలో ఉపాలయంగా అలరారుతున్న అగస్త్యేశ్వర స్వామి సన్నిధిలో శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి శాకంబరి ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. అగత్స మహాముని ప్రతిష్ఠిత ఆలయంగా శివక్షేత్రాలలో ప్రసిద్ధంగా ఈ ఆలయం విలసిల్లుతోంది. ఈ నేపథ్యంలో అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అందంగా అలంకరించారు. భక్తులు శాకంబరిగా బాలాత్రిపుర సుందరీదేవిని దర్శించి లలితా సహస్రనామ పారాయణం చేస్తూ కుంకుమార్చన జరుపుకున్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం గ్రామం చెరువుకట్టపై కొలువైన శ్రీ నిమిషాంబిక ఆలయంలో శాకంబరి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఏటా ఆషాఢమాసంలో అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా నిత్య పూజలు పూర్తి చేశాక అర్చకులు అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో సర్వాంగ శోభితంగా అలంకరించారు. సహస్రనామార్చన సహితంగా కుంకుమార్చనలు జరిపి మంగళహారతులు సమర్పించారు. భక్తులు శాకంబరి అలంకారంలో నిమిషాంబికాదేవిని దర్శించి ధన్యులయ్యారు. అలాగే అనంతపురం జిల్లా పెనుగొండలోని పురాతన శ్రీ పార్వతీ సమేత పరమేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్లకు ఉపాలయలోని గోదాదేవి సమేత రంగనాథ స్వామివారికి, లక్ష్మీ సమేత హైగ్రీవ స్వామివారికి పంచామృత అభిషేకం చేశారు.
అనంతరం ఆలయ ఆవరణలో హోమం నిర్వహించారు. చక్కగా అలంకరించిన శివపార్వతులను వేదికపై కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. విజయనగరంలోని శ్రీ జగన్నాథస్వామి ఆలయంలో పల్లకీ సేవ ఘనంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీదేవి గుండించ మందిరానికి వేంచేసే అపురూప ఘట్టాన్ని అర్చకులు మనోహరంగా నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి అమ్మవారిని మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా గుండించ మందిరానికి తీసుకువచ్చారు. అక్కడ అర్చకులు సంప్రదాయబద్ధంగా క్రతువులను పూర్తి చేశాక ధూపదీప నివేదనలు అర్పించారు. నిజామాబాద్ నగరం వినాయక నగరం భూలక్ష్మి అమ్మవారి ఆలయంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహిళలు అధిక సంఖ్యలో బోనాలను శిరస్సుపై ఉంచుకుని శోభాయాత్రగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు. అమ్మవారికి బోనాలు సమర్పించడం ద్వారా తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి సంవత్సరం ఆషాఢంలో ఈ విధంగా బోనాలను సమర్పించడం ఆనవాయితీ. సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో చివరి విడత చందనం అరగదీత కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. వారం రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమం ఆషాఢ పౌర్ణమికి స్వామివారికి సమర్పించడంతో ఈ ఏడాది చందనం అరగదీత కార్యక్రమం పూర్తి కానుంది. ఇక విశాఖ జిల్లా అనకాపల్లి గవరపాలెంలోని శ్రీ జగన్నాథస్వామి ఆలయంలో దశావతార ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ జగన్నాథస్వామివారు పరశురామ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పరశురామ అవతారంలోని జగన్నాథుని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే చౌడవరం శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జగన్నాథస్వామి దశావతార ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ శ్రీకృష్ణ అలంకారాలలో జగన్నాథస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు సుభద్ర బలభద్ర సహిత జగన్నాథుని అష్టోత్తరాలతో అర్చించి మంగళ నీరాజనాలు సమర్పించారు. తిరుమలలోని నాదనీరాజన్ వేదికపై శనివారం టెంపుల్ డ్రమ్స్ ప్రదర్శన అలరించింది. చెన్నైకి చెందిన ఎస్ కార్తిక్ బృందం ప్రదర్శించిన టెంపుల్ డ్రమ్స్ అందరినీ విశేషంగా అలరించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 80,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Now